Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను పొగడలేక ఆంధ్రజ్యోతి అవస్థలు. జగన్ తమకు నచ్చిన పని చేయకపోయినా, తమను ఇబ్బంది పెట్టినట్లుగా భావించినా, ఆఖరికి జగన్ ఏం చేసినా అందులో తప్పులు వెతకడం, కోడిగుడ్డుపై ఏకల పీకే కార్యక్రమం చేయడం, అది కూడా చంద్రబాబుకు అనుకూలంగా మార్చడం చేస్తూ ఉంటుంది అనే పేరు పుష్కలంగా సంపాదించుకుంది ఆంధ్రజ్యోతి పత్రిక. ప్రస్తుతం జగన్ చేసిన ఒక పని విషయంలో జగన్ను వ్యతిరేకిస్తే జనాలు తనుతారనో చింపుతారనో తెలియదు, కానీ ఆ పనికి కారణం తామే అన్న రేంజ్లో ఒక వార్తను అందించింది. అవును, జగన్ ఏం చేసినా తప్పే అన్న చందంగా దూసుకుపోతున్న ఆంధ్రజ్యోతి పత్రిక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదిపై చోడవరం దగ్గర బ్యారేజీ నిర్మించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చోడవరం బ్యారేజీకి అనుసంధానంగా కృష్ణా తూర్పు ప్రాంతంలో విజయవాడ వెలుపల నుంచి బైపాస్ను నిర్మించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, బైపాస్కు కేంద్రం నిధులు ఇస్తే అటు బ్రిడ్జ్ ఇటు రోడ్డును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టవచ్చునని జగన్ గడ్కరీ వద్ద ప్రస్తావించారు. అయితే అది మా పేపర్లో రాసిన విషయం అంటున్నారు ఆర్కే. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ ఆంధ్రజ్యోతి కథనంలో సూచించిన అంశాన్ని ప్రస్తావించారు. దాదాపు 78 కిలోమీటర్ల పొడవైన ఈ నిర్మాణాన్ని చేపట్టాలని గడ్కరీని కోరారు అంటూ చెప్పుకొస్తుంది ఆంధ్రజ్యోతి. ఇంతకు జగన్ రాష్ట్రం గురించి ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకున్నట్లా, లేక ఆంధ్రజ్యోతి చెప్పింది కాబట్టి అప్పుడు అది మంచిదని తెలుసుకుని నిర్ణయం తీసుకున్నట్లా, లేకపోతే తాము సూచించాము కాబట్టే జగన్కు ఆ ఆలోచన వచ్చిందని చెప్పడమా? ఇంతకు జగన్ బెస్ట్ సీఎంఆ కాదా? జ్యోతికి నచ్చని మాట ఇది, కానీ జనాలు మెచ్చుతున్న సంగతి ఇది.